ఇక్కడ రుద్రం గురించి 11 రోజులు కాశీక్షేత్రంలో ప్రవచనం చేయడం జరిగినది. వాటి సీడీలు కూడా లభ్యమవుతుంది ఋషిపీఠం దగ్గర. మీకు ఇక్కడ లభ్యమైతే సరే, లేదా తెప్పించుకోవచ్చు. ఋషిపీఠం వారు ఎన్నో అరుదైన సీడీలు తెప్పించారండి, బ్రహ్మసూత్ర భాష్యం, అలాగే శివుడు చెప్పిన గీత శివగీత అని పద్మపురాణంలో ఉన్నటువంటి అంశం, అలాగే అనేక అరుదైన సీడీలు ఉన్నాయి. అలాగే శివపదాలు ఇప్పటికి కొన్ని 1000 పైన రచిస్తే బాలకృష్ణ ప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మల్లాది సోదరులు పాడిన ఉన్నాయి, అవి లభ్యమవుతున్నాయి. అలాగే రుద్రం సీడీ రూపంలో లభ్యమవుతుంది, ఒక పుస్తకంగా కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం ప్రవచన పాఠం అంతా వచన రూపంలో ఉంటుంది, ప్రతి మంత్రానికి అర్థం. చివరికి ఇందాక చెప్పినటువంటి స్తోత్రములు కూడా ఇందులో ముద్రించబడ్డాయి, అందరికి అనుకూలంగా ఉన్నవి. ఇవి కూడా పుస్తకాలు తెప్పించారని నేను అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే మళ్ళీ మీకు హైదరాబాద్ తెప్పించడం జరుగుతుంది. ఇంకా సమాధానం అనే పేరుతో హిందూ ధర్మంపై ఉన్న అనేక రకాల సందేహాలకు సమాధానాలు చెప్తూ 2 వాల్యూములు వచ్చాయి. అదేవిధంగా పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా యశధర్మ సనాతన అనే పేరుతో మన హిందూ ధర్మం గురించి పరిచయం చేస్తూ ఉన్న గ్రంథములు ఉన్నాయి. అలాగే ఋషిపీఠం పత్రిక ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ప్రతి నెలా నిరాఘాటంగా వస్తుంది. దాన్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, హార్డ్ కాపీ ఇంటికి తీసుకోవచ్చు. ఈ మ్యాగజైన్ కూడా ఉన్నది. ఇక్కడ వాటిని తెప్పించుకుంటున్న వాళ్ళు న్యూజిలాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఋషిపీఠ అభిమానులు. వారి యొక్క ప్రోద్బలం మీద నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. వాటితో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఋషిపీఠంతో కనెక్టివిటీ మీరు పెట్టుకుంటే, సనాతన ధర్మంతో కనెక్టివిటీ. అందుకే సామవేదం .org, ఋషిపీఠం .org అనే 2 వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇంకా వివరాలు తెలుస్తాయి. స్వస్తి. రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. వినుత సర్వరాయ మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ సుభద మంగళం. లలితాయుత సర్వదాయ లలిత లలిత లాలితాయ రజిత గిరిర్వాసితాయ సుభద మంగళం. నీలకంఠ శోభితాయ నిగమాగమ పూజితాయ నిత్య భక్త పాలనాయ నిత్య మంగళం. జగన్మహాదేవాయ మహాశక్తివల్లభాయ మహిత భరిత మహాత్మాయ దివ్య మంగళం. లలితాయుత సర్వదాయ లలిత లలిత లాలితాయ రజిత గిరిర్వాసితాయ సుభద మంగళం. హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రేపటి కార్యక్రమం ఇప్పుడు శ్రీమతి జ్యోతి గారు వచ్చి స్వామివారిని సత్కరిస్తారు. శ్రీమతి జ్యోతి గారు ఇక్కడ తెలంగాణ జాగృతి అనే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నారు. వారు ఈరోజు స్వామివారిని సత్కరిస్తారని ముందుకొచ్చారు. థ్యాంక్స్ జ్యోతి గారు.